శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిర్వైద్యంలో భాగంగా చంద్రగ్రహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకే చంద్రుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు కాబట్టి ఆరోగ్యం గురించి మనసును బట్టే రెండు అది గెలిస్తారా అంటే ఆటోమేటిక్గా ధైర్యం చేసి పరుగులు చేస్తాడు, గెలిచేస్తాడు. ఒరే నీ వల్ల కాదురా అని 10 సార్లు చెప్పామనుకోండి, ఎంత గొప్పవాడైనా సరే ఆ పని చేయలేక నీరసం అయిపోతుంటాడు. అంటే ఏంటి, ఈ చంద్రుడు యొక్క ప్రభావం అంటే మనసు మీద మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. మనసు అంటే చంద్రుడి మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనిషి యొక్క శక్తి అంతా ఆ చంద్రుడి మీద ఉంది. అంటే చంద్రుడు జాతకంలో ఉండే ప్రదేశాన్ని బట్టి, వాడు ఉండే రాశిని బట్టి డెఫినెట్గా దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడు మేషరాశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మేషరాశిలో చంద్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మేషరాశి అంటాం. అందులో అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతిక నక్షత్రం వాళ్ళకి చంద్రబలం ఏ విధంగా ఉంటుందో మాట్లాడుకుంటున్నాం. ఇందులో భాగంగా వీడి యొక్క చంద్రుడు రోజు తిరుగుతున్న చంద్రుడు ఒక్కసారిగాను మిత్రక్షేత్రం కాబట్టి శత్రుక్షేత్రంలో ఉన్నాడు అనుకుందాం. శత్రుక్షేత్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మేషాన్ని తీసుకుని శత్రు ఎవరు అంటే ఒక మిథునంలో ఉన్నాడు, లేదంటే ఒక తులారాశిలో ఉన్నాడు, లేదంటే ఒక మకర రాశిలో ఉన్నాడు, ఒక కుంభరాశిలో ఉన్నాడు. శని శత్రువు కాబట్టి ఆ రాశిలో ఉన్నాడు. అంటే ఇక్కడ మిథునం అంటే మిథునం ఉండే నక్షత్రాలు. ఏ నక్షత్రాలు ఇక్కడ ఉంటాయంటే ఆటోమేటిక్గా మనకు మృగశిర 3-4 పాదాలు ఉంటాయి, పునర్వసు ఉంటుంది, ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఓకే, సో ఈ నక్షత్రాల మీద చంద్రుడు ప్రవేశిస్తూ 2.5 రోజులు ఉన్న రోజుల్లో ఈ మేషరాశి వారికి ఎలాగుంటుంది అంటే ఇక్కడ 3వ ఇంట్లో ఉన్నాడు. 3వ ఇంట్లో ఉండేసరికి ఏమవుతుంది, ఆరోగ్య విషయం అన్నదమ్ములు అక్క చెల్లెల గురించి మనం మాట్లాడతాం. ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్. ధైర్య సాహసే లక్ష్మిలాగా ఏదో ధైర్యం చేసి ముందుకెళ్ళి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తారు. దానివల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయి వాళ్ళకి, మేషరాశి వారికి. అందులో భాగంగా ఏంటంటే అన్నదమ్ములకి అక్క చెల్లెలకి జరుగుతున్న అనారోగ్య స్థితిని అంటే ఈ క్రానిక్ ఇష్యూస్ పెరిగే అవకాశం మనకు బాగా కనిపిస్తుంది అలవాట్లకు సంబంధించిన వరకు. సో 3వ ఇంట్లో ఎప్పుడైతే చంద్రుడు వచ్చి కూర్చున్నాడో ఆ సమయంలో మనం చూసుకున్నప్పుడు ఏంటంటే అక్కడ శత్రుక్షేత్రమే ఉంది కాబట్టి బుధ ప్లస్ చంద్రుడి యొక్క కలయికతో మన మనసులో ఉన్న ఆలోచనలు పూర్తిగా మార్చేస్తాడు. ఒక మేధస్సు ఒక మనస్సు ఈ రెండు కలిస్తే సహజ స్థితిలో ఉన్న ఆలోచన మార్చి మేధస్సుతోనే మనసుతోనే ఆలోచించి కొన్ని పనులు చేయడం ప్రయత్నం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ వైసెస్ 3వ భాగం వృషభ భాగం, మిథున భాగం ఉంటే ఈ భాగం అంటాం, అంటే ఈ భాగం తీసుకుంటాం. ఈ భాగం నుండి ఈ భాగాన్ని మిథున భాగం అంటాం. ఈ భాగంలో కొన్ని సమస్యలు వస్తాయనుకోండి, దాని రెక్టిఫికేషన్ ఎలా చేయాలనే విషయం మీద మనం 3వ ఇంట్లో చంద్రుడు చూసుకున్నప్పుడు డెఫినెట్గా అక్కడ ఏంటవుతుందంటే ఏదో ఒక చిన్న పిసరుగా ఏదో ఒక దోషం మనకు కనిపిస్తుంది. ఒక పెయిన్ రావడం కానీ లేకపోతే ఒక స్ట్రెస్ అవ్వడం కానీ వీటన్నిటికీ కారణం అవుతుందన్నమాట. అంటే ఏమైపోయింది, ఇక్కడ మృగశిర నక్షత్రం, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం, పునరుద్ర నక్షత్రం రోజులు ఏ రోజులైతే వస్తాయో ఆ రోజుల్లో మనం స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటాము. స్ట్రెస్ వల్ల మనసుకు సంబంధించిన దోషాలు వస్తాయి. స్ట్రెస్తో తీసుకున్న ఒక వ్యవహారాలు నడుపుతాము, దానివల్ల ఏంటంటే మనం చేసే పనుల్లో తేడా వస్తుంది. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్ట్రెస్తో తీసుకోవడం వల్ల షుగర్, బీపీ ఇవన్నీ పెరగడానికి అవకాశం ఉంది. సో మనకు ఆ నక్షత్రాల మీద చంద్రుడు ప్రవేశించి నడుస్తున్న రోజుల్లో మన పడే స్ట్రెస్ని బలహీనపడుకోవడానికి మనకి ఇక్కడ మళ్ళీ జ్యోతిర్వైద్యంలో మంత్రశాస్త్రాన్ని మనకు ప్రబోధిస్తుంటారన్నమాట. అంచేత మేషరాశి వారు ఎప్పుడైతే ఇటువంటి రాశుల్లో ఎప్పుడైతే చంద్రుడు ప్రవేశిస్తుంటాడో ఈ భాగంలో జరిగే స్ట్రెస్కి కావాల్సిన మెడిటేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది, స్ట్రెయిన్ అనేది ఉంటుందన్నమాట. స్పెషల్లీ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు తీసుకోండి, టీచర్స్గా పనిచేసే వాళ్ళు తీసుకోండి, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసేవాళ్ళు తీసుకోండి, వీళ్ళకి ఈ భాగంలో స్ట్రెస్ అవ్వడం, ఈ మెడకు సంబంధించిన పెయిన్ రావడం ఇవన్నీ ఏంటంటే బికాస్ ఆఫ్ మేషరాశి నుండి వృషభం కాకుండా మిథున భాగంలోని ఎప్పుడైతే చంద్రుడు ప్రవేశించాడో ఇక్కడ స్ట్రెస్ ఇస్తూ ఈ స్ట్రెస్ వలన మనసు కనెక్ట్ అయ్యి కొన్ని కొన్ని పనులు చేయకుండా మనోవేదన పొందుతుంటూ ఉంటాము. అంచేత ఈ చంద్రుడు యొక్క వ్యవహారం మనం ఎందుకు చెప్తున్నాం అంటే ప్రత్యేకించి చంద్రుడి యొక్క ప్రభావంతోనే శరీరం యొక్క టోటల్ సిస్టమ్ అంతా అనుసంధానమే ఉంది కాబట్టి మనం ఆ జాగ్రత్త తీసుకోవాలి. సో ఇక్కడ బుధుడు చంద్రుడు, బుధుడి ఇంట్లో చంద్రుడు ఉండడం, నక్షత్రాల మీద ఉండడం ఇవన్నీ ఒక కాంబినేషన్ చేస్తున్నప్పుడు ఈ భాగంలో ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మనం దాని దగ్గర చర్యలు తీసుకుంటూ ఇక్కడ ఏమైనా పెయిన్స్ ఉంటే దాని సంబంధించిన మెడిసిన్ తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంది చెప్తామన్నమాట. సో ఒక వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం ఈ భాగంలో వచ్చింది అంటే ఆ మేషరాశి వారికి మిథునంలో చంద్రుడు ఉన్నప్పుడు వస్తుంది. ఆ వచ్చింది ఎన్నాళ్ళు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. ఆ తర్వాత స్ట్రెస్ తగ్గిపోతుంది. ఇది మనసులో పెట్టుకోండి. కారణం ఏంటంటే ఈ స్ట్రెస్ తాత్కాలికంగా వస్తుందా పెర్మనెంట్గా వస్తుందా అనే విషయానికి వచ్చినప్పుడు ఈ తాత్కాలికమైన
స్థితి అని చెప్పడానికి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మందులు కొనేసి పాడు చేసేసుకుని హెల్త్ని అంత అవసరం లేదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 2.5 డేస్. ఈ 2.5 డేస్కి మెడిసిన్ ఎంత వాడాలి అన్నది మన బుధ చంద్ర సంబంధితుల్లో కలిసి ఉన్న రాశిలో కలిసి ఉంది కాబట్టి దానికి సంబంధించిన మంత్రాన్ని కానీ సాధన కానీ చేస్తే, మెడిటేషన్ చేస్తే ఈ స్ట్రెస్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఆ స్ట్రెస్ ఉండదు, ఎందుకంటే అక్కడ శత్రుక్షేత్రంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి. అదే కర్కాటకంలోకి వచ్చాడు అనుకోండి వాడు, అంటే ఏంటి, పునర్వస నక్షత్రం 4వ పాదం పశ్చిమి ఆశ్లేష నక్షత్రం ఉన్న కర్కాటకంలోకి వస్తే కర్కాటకం చంద్రుడు సొంత ఇల్లైంది. అంచేత మేషరాశి వారికి ఎప్పుడైతే కర్కాటకంలో ప్రవేశించాడో ఆ నక్షత్రం అయిన తిరుగుతున్న మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది, హ్యాపీగా ఉండి ఏ స్ట్రెస్ ఉండదు, హ్యాపీగా వాళ్ళు బాగా వచ్చినారు ఆఫీస్కి వెళ్ళినంత బ్రహ్మాండంగా జరిగిందా, నాకు అన్నీ బాగా జరిగారు అంటుంటా చూసారా, నిన్న అదే ఆఫీస్కి వెళ్ళి స్ట్రెస్ అయినవాడు. అంచేత నేను చాలామంది చెప్తాను, ఈరోజు చాలా స్ట్రెస్, ఒక వస్తువు కోసం వెతుకుతుంటారు అది దొరకదు, ఈరోజు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు, ఈరోజు వదిలేరా దాని సంగతి మర్చిపోరా, రేపు ఆలోచిద్దాం దాని గురించి అని అంటుంటారు, దాన్ని పట్టుకునే కూర్చుంటారు వాళ్ళు వినిపించుకోకుండా, రాత్రి 12 గంటల వరకు నిద్రపోరు కూడా. మై ఇంటెన్షన్ ఈస్ చంద్రుడి యొక్క ప్రభావం వలన ఇలా జరుగుతుంది కాబట్టి ఇవాళ వదిలేరా రేపు చూద్దాం, అది ఎక్కడ పోయిన వస్తువు అక్కడే దొరుకుతుంది చూడు అంటాం, నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా ఆలోచిస్తే ఎక్కడ పోయిన వస్తువు అక్కడ దొరుకుతుంది. కారణం ఏంటంటే ఈ చేంజెస్ ఇన్ చంద్రుడి యొక్క ప్రభావం అన్నమాట. సో ఇది మీరు ప్రాక్టికల్గా మీ లైఫ్లో ఎన్నోసారి జరిగి ఉంటుంది, దాని కారణం ఏంటంటే చంద్రుడి యొక్క కలయిక, చంద్రుడి యొక్క మార్పు 2.5 డేస్ జరుగుతుంది, మార్పు వల్ల ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మన చంద్రుడి యొక్క ప్రదేశాన్ని చూసుకుంటూ జాతకంలో కృష్ణా లగ్నంలో చూసుకుంటూ ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు హెల్దీ బీపీ షుగర్ చెక్ చేసుకోవడం వెళ్తే అవి హైగా ఉన్నట్టు కనబడతాయి, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెళ్తే ఇంకో దగ్గరికి వెళ్తే నార్మల్గా ఉంది కదండి అని చెప్తుంటాడు, ప్రెషర్ లేదని అంటుంటాడు. ఇవన్నీ అంటే చంద్రుడు మార్పు వల్ల. అదే చంద్రుడు కర్కాటకంలో పోతే లైఫ్లో హెల్దీగా అన్ని సెట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇలా చంద్రుడి విషయాలు మరిన్ని విషయాలు మరిన్ని ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.